స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు అందరు ఉన్నారు, మన ఎంపీలు అందరు ఉన్నారు. లోక్సభను స్తంభింపజేసినాం. మా ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే, నేను చెప్పిన మీరు ఏమైనా మంచిదే కొట్టాడునని చెప్తే ఒక వారం రోజులు లోక్సభ జరగనీయలే, అట్లా కొట్లాడినాం. ఆ ఒత్తిడికి తలవొగ్గి మొన్న ఎలక్షన్లకు 4-5 నెలల ముందు ట్రిబ్యునల్ కేసినారు. ఇప్పుడు జరగవలసింది ఏంది? ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే భార్య ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కండ్లారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, మన జీవితాలనే దెబ్బకొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పచెప్పినారు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిండి అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయముండినట్టు ఆయన అక్కడ, ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయిన ఉద్యమకారులు? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లిక సంతకం పెట్టిండ్రు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జించి ఒక 4-5 రోజులు 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది, మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద ఇది జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతాం, మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ, చలో నల్లగొండ నేను పిలిపించినాను.